అందుకోసం మీకు కొంత ఇబ్బందులకు కూడా తెలుగుదేశం పార్టీ గడిచిన 5 సంవత్సరాలు గురి చేసింది, వేధించింది. కొంతమందికి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలని వివక్షతో ఇవ్వకుండా కూడా అలవబెట్టారు. ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ప్రతినిధులు చిరకాలం ఉండరు. ఒక 5 సంవత్సరాల కాలమో 10 సంవత్సరాల కాలమో ఉంటారు, తర్వాత వస్తుంది. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, కొత్త వాళ్ళకి ఎన్నుకుంటారు, కొత్త పార్టీలు వస్తుంటాయి. కానీ మనం అధికారంలో ఉన్ననాడు ఆ ప్రాంత ప్రజలకి వాళ్ళ జీవనం మెరుగవడానికి, వాళ్ళ ఆదాయం పెరగడానికి ఏం చేసామన్నదే ఫైనల్గా మిగులుతుంది. గడిచిన 10 సంవత్సరాల కాలంలో కొన్ని కార్యక్రమాలు మీరు చెప్పినవి, మీరెన్నుకున్నటువంటి శాసనసభ్యుడిగా మీ సహకారంతో ఎన్నుకోబడటం వలన కొన్ని కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేశాం. మీరు అది మనసులో పెట్టుకొని ఎప్పుడు నాకు అనుకూలంగానే తీర్పిస్తున్నారు మీ అందరూ. మీరు చూస్తున్న ఆదర అభిమానానికి ఈవెన్ కూడా ఇప్పుడు అప్పసూరు చెప్పినట్టు ఎప్పుడో మేము ఉదయం 9-10 గంటలకు రావాలి ఇక్కడికి. రాజశేఖర్ రెడ్డి గారు భార్య పట్నంలో ఉన్నారు, గత 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారని నేను కలవలేదు. నిన్న కలిసి ఆమెకి ఉదయం బ్రేక్ఫాస్ట్కి రమ్మని అడిగాను, రాత్రి 11 గంటలప్పుడు చెప్పారు రేపు ఉదయం వస్తున్నామని. అందుకోసం మళ్ళీ నేను కాజీపేట చూసుకొని వెనక్కి వెళ్ళి ఆమె బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆమె ప్రచార కార్యక్రమానికి వెళ్ళిపోతే రావడం జరిగింది. అందుకోసం 2 గంటలు ప్రోగ్రామ్ వెనక్కి వెళ్ళిపోయింది. నాకు మా బావ సూరిబాబు చెప్పాడు, వాళ్ళందరూ పాపం బ్రేక్ఫాస్ట్ గట్టి పెట్టుకొని ఉదయం 7 గంటల నుంచే ఉన్నారు అని. నాకు కూడా బాధ వేసింది, దెండతో మీ అందరికీ సరైన సమయం చెప్పకుండా ఇబ్బంది పెట్టామని బాధగానే నాకు కూడా ఉంది. కానీ తప్పదు కదా, ఆమె అక్కడి నుంచి వచ్చింది. మన పట్టణంలో 3 రోజులు ఉన్నప్పుడు కూడా నేను అసలు కనిపించకపోతే, కనీసం వాళ్ళకి గౌరవించకపోతే బాగుండదని చెప్పి వెళ్ళడం జరిగింది. అది మీకు మళ్ళీ చెప్పొచ్చులే అని చెప్పి ఆ 2 గంటలు అక్కడ వృధా అయింది. ఈవేళ చంద్రబాబు పరిపాలన గురించి మీరు అందరూ చూశారు, పట్టణం పక్కన ఉన్న గ్రామం. ప్రతిరోజు మీరు అందరూ పట్టణానికి వెళ్ళి వస్తుంటారు, అందరితోటి కలిసి వస్తుంటారు, అన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు. లాస్ట్ టైం అతనికి అధికారం రాదు, వచ్చేది కాదు, రాణిది కరణ్ ఆయన గమ్మత్తుగా కొన్ని మాటలు చెప్పి లాగేసుకున్నాడు. కాకపోతే వర్షం 3-5-15 సంవత్సరాలు అతను అధికారంలో లేకపోతే కొట్టుకుపోయి ఉండేవాడు. అంతకుముందు 2004-2009 మొన్న 14లో రాకపోతే 15 సంవత్సరాలు అయితే టీడీపీ పార్టీ లెగిసిపోను పూర్తిగా. దానికి అబద్ధాలు ఆడిస్తుంది అన్ని. ఎవరు కలిస్తే వాళ్ళు చెప్పారు టోటల్ గ్రూపులకి, టోటల్ గ్రూపులు నేనే పెట్టాను, నేను వచ్చేస్తే మాఫీ అయిపోద్ది అని చెప్పి మనం అనుకుంటారు. మళ్ళీ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు మరొక 5 లక్షలు అనుకున్నాం. గుడ్డి సార్ ఇప్పుడు మీరు ఇంకోటి కూడా మీరు చూసారా లేదో, ఇంతకు ముందు మీరు అప్పు వాడితే ఆ వడ్డీ 0 వడ్డీ కింద వడ్డీ వచ్చి పడేది మీ అకౌంట్లో, ప్రభుత్వం కట్టేది. ఇప్పుడు వడ్డీ 16వ సంవత్సరం నుంచి వడ్డీ కూడా పడడం లేదు, మీరే కట్టుకుంటుంటారు. అదేంటో కొంతమంది ఇంకా బుద్ధి లేదు, ఒక్కొక్క డబ్బులు వేసినండి ఆయన ఎలాగని అంటారు. ఎక్కొట్టేస్తాడు, రుణమాఫీ ఎక్కొట్టాడు, వడ్డీ మీ తల వడ్డీ ఎక్కొట్టేస్తాడు. ఆడు ఓటాడడానికి రాలేడు కనుక వాళ్ళంట, దిగిపోతున్నప్పుడు మిగతాదాన్ని ఆపేసి ఉపదేశం వెళ్ళేశాడు. మీకు బాకీ ఇస్తామంటే వీళ్ళు బాకీ ఎంతది, 10 మంది గ్రూప్ సభ్యులు కలిగినటువంటి వాళ్ళు 5 లక్షలు కానీ అప్పుడు వాడి ఉంటే 5 సంవత్సరాల తర్వాత అది వడ్డీతో సహా 10 లక్షలు అవుతుంది. అతను కానీ ఇది ఆటికి డబ్బు జమ చేస్తాను అని అన్నాడు అనుకో, 10 వేలు లెక్క నాయన 10 మందికి 10 బదులు 1 లక్ష రూపాయలు అయితే మిగతా 9 లక్షలు ఎవడిస్తారని అడుగుతారు కదా. అందుకోసం అది మరిపించి మనకి ఏంటంటే ప్రేమ, పసుపు కుంకుమ అంటే గొప్ప ప్రేమ, పసుపు కుంకుమ అని పేరు పెట్టాడు దానికి. అంటే ఇప్పుడు ఇతను ఇచ్చిన దాకా మనం పసుపు కుంకుమ ఎప్పుడు రాసుకోలేదా చిన్నప్పటి నుంచి వెళ్ళంట, చిన్న గమ్మత్తు అనమాట. ఎందుకని చెప్తుండంటే అప్పుడు అబద్ధం ఆడాడు, నా మాట నమ్మండి నేను మారిపోయాను
పూర్వం చంద్రబాబు కాదు, నాకు అనుభవం ఉంది, రాష్ట్రం విడిపోయింది, విడిపోయిన రాష్ట్రానికి నా లాంటి ఉండాలి, అందుకోసం మీ తరపు రుణాలు రద్దు చేస్తాను, రైతుల రుణాలు రద్దు చేస్తాను, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాను, ఇలాగ రకరకాలు చెప్తే రకరకాల వాళ్ళు మోటివేట్ అయిపోయినారు. ఆనాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేది అధికారంలోకి, బాగున్న పార్టీ వాళ్ళు అలాగే అటు మర్చిపోయి ఇప్పుడు మళ్ళీ అలా మాటలు చెప్పడానికి అవ్వదు కనుక ఈ గమ్మత్ చేసి అయినా ప్రజలు అతను నమ్మలే. నిన్న మొన్న ఈవేళ 3 రోజుల నుంచి శివాని ఇంజనీరింగ్ కాలేజీలో ఓటింగ్ జరుగుతుంది. టీచర్లు, కానిస్టేబుల్లు, పోలింగ్ స్టాఫ్కి అయిపోతుంది ఓటింగ్. అక్కడ మనకు రేపు ఓటింగ్, పోలింగ్కి వచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేసేస్తాం రేపటే. 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగం అంటే ఎవరు, మన పిల్లలే కదా, మన ఇళ్ళ నుంచి వెళ్ళాలి కదా వాళ్ళందరూ, టీచరు, మరి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, పోలీస్ కానిస్టేబుల్ అందరూ మన పిల్లలే కదా. అంటే మనం ఎటు రేపు ఎలక్షన్ ఎలా జరగబోద్ది అన్నది అప్పుడే మనకి ఇండికేషన్ వచ్చేసింది. పెట్లిప్పినట్టే చంద్రబాబు గవర్నమెంట్ గాలికి కొట్టుకుపోతుంది అనే సందర్భం. మనం మనం ఏం చేయాలి నెక్స్ట్ అన్న దాని మీద. మనకి ఒక పంటకు నీరు తెచ్చాం, ఒక పంటకు నీరు తెస్తేనే మన స్థితిగతులు ఎంత మారినాయి. పంట పెట్టి మదుపులు పెట్టి సంవత్సరం పొడవు కష్టపడి చివరికి పండుతుందా లేదా చూస్తూ అప్పులతోటి మునిగిపోయి చెక్కలు అమ్ముకొని చిరిగిపోయినటువంటి కుటుంబాలు ఎన్నో ఉండి మన ప్రాంతాలు. ఈ వచ్చినప్పటికీ ఎవరెవరి దగ్గర భూమి ఉందో కనీసం పంట అయినా పండుతుంది, పెద్ద డబ్బులు మిగిలిపోకపోవచ్చు కానీ పంట పండుతుంది. మనం ఇప్పుడు వంశధార ప్రాజెక్ట్ కానీ పూర్తి చేసేస్తే, పూర్తి చేయాలంటే ఏం చేయాలి, బ్యారేజ్ కట్టాలి నేరేడ్ దగ్గర, లైనింగ్ చేయించాలి కెనాల్స్ అన్ని, రిజర్వాయర్ కంప్లీట్ చేయాలి. అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు శాంక్షన్ చేసాం, ఒరిస్సాతో వివాదం ఉంటే కోర్టులో అవన్నీ గెలుచుకున్నాం. ఇప్పుడు అది రెడీగా పూర్తి చేయడానికి అవకాశం ఉంది. 2,25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన తర్వాత కూడా ఇలాంటి ప్రాజెక్టు చంద్రబాబు పూర్తి చేయలేదు మనకి. అలాగే 26 సంవత్సరాలకి ఆంధ్ర ప్రభుత్వం నష్టపోయినటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన దాంట్లో కూడా ఒక్కటి కూడా పెట్టలే. నేను చెప్పొచ్చేది ఏంటంటే కనీసం మన ప్రభుత్వం వస్తే వంశధారని పూర్తి చేసేయాలి. చేసేటప్పుడు ఏమవుతుందంటే ఏప్రిల్ కాదు, వచ్చే నెల 15వ తేదీని కూడా చల్లటి వంశధార నీరు గలగల మీ చెరువు నుంచి మీ బట్టిల్లో పారుతున్నటువంటి పరిస్థితి, అంత శక్తివంతమైనటువంటి ప్రాజెక్ట్ అది. అప్పుడు కమర్షియల్ క్రాప్స్ అన్ని వస్తే మన ఆదాయం పెరుగుతుంది. వరి వ్యవసాయం వేసినందువల్ల మరి రైతులు మరి బాగుపడతారని నేను అనుకున్నాను. ఇదొకటి నేను అన్నం తింటే తింటారేమో కానీ అంతకంటే వ్యవసాయంలో 4 డబ్బులు మిగిలే పరిస్థితి మరి చూడరు. కమర్షియల్ క్రాప్స్కి వెళ్ళాలి. కృష్ణా గోదావరి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో 365 రోజులు నీరందిన ప్రాంతాల్లో ఎలా అయితే కమర్షియల్ క్రాప్స్ వచ్చి ఆ రైతుల పరిస్థితులు మెరుగుపడ్డాయో ఆ స్థితికి తీసుకొస్తేనే మనకి వంశధారతల పూర్తి ఫలితం మనకు దక్కినట్లు లెక్క. దాన్ని నేను జగన్మోహన్ రెడ్డికి కూడా ఒప్పించాను. మీ నాన్న ప్రారంభించిన ప్రాజెక్టు మధ్య నుండి పోయింది, ఇది మనం పూర్తి చేయాలి అంటే ఆయన మీ అందరూ మీటింగ్కి అవైల్ వచ్చారు, అందుకోసం ఆయన అనౌన్స్ చేశాడు. ఈ జిల్లా ప్రజలు చిరకాలు వాంచైనటువంటి వంశధార ప్రాజెక్టు మా తండ్రి గారు ప్రారంభించారు, అది నేను మళ్ళీ అధికారంలోకి వస్తే చేస్తానంటే మొట్టమొదటి మాటగా చెప్పాడు. అది మనం చేయించుకుంటే ఎన్నాలుంటాం మనం, అయిపోయింది అంత సమయం. నెక్స్ట్ తరంకైనా కనీసం వాళ్ళకైనా ఒక సదుపాయం, ఇటు సమకూరి 4 పైసలు మిగిలి వాళ్ళ స్థితిగతులన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. చంద్రబాబు వలన మనకి జిల్లాకి చాలా మోసం జరిగింది. ఇది ఎన్నికల కోసం చెప్పినట్టు మీకెందుకు ఎన్నికలు చెప్పాలి, నేనేం చెప్పినా నాకు ఓటేసిస్తాను, అందుకోసం మీకేంటి నేను అబద్ధాలు చెప్పక్కర్లేదు. చంద్రబాబు మాత్రం చాలా అన్యాయం చేశారు. 24 సంస్థలు అది రాష్ట్రం విడిపోయినప్పుడు ఇచ్చినటువంటి సంస్థలు అది, మళ్ళీ మళ్ళీ అవి రావు. 70 సంవత్సరాలు మనం అక్కడ తెలంగాణలో అభివృద్ధి చేసుకుంటే వదిలేసి రావాల్సి వచ్చింది, అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు విడిపోయిన రాష్ట్రంగా మనకి ఏట్లేవని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సంస్థలు ఇక్కడ ఇతనివ్వకుండా చేశారు.
ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? ఇక్కడి నుంచి మన ప్రతినిధులను వెళ్ళినటువంటి మా లక్ష్మీదేవో, మరి రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, మరి ఈ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఏం చేసినట్టు, మరి ఏం చేస్తారట, మీరు దేనికి వెళ్ళినట్టు, ఈ తరపు ప్రతినిధులుగా మీరు అక్కడ ఉండి ఏం చేస్తారంటున్నారు? ఇంత అన్యాయం జరిగిపోతుంటే మళ్ళీ మళ్ళీ వచ్చేవి, మరో ప్రభుత్వం వస్తే మళ్ళీ పెట్టుకోవడానికి అవకాశం ఉందా? లేదు కదా, ఒకసారి వస్తాయి. అందుకోసం మా లాంటి వాళ్ళు స్టడీ చేశాను కనుక తీరని అన్యాయం చంద్రబాబు వల్ల జరిగింది. అతనికి ఏం లేదు సంపాదన మీద, ధనవంతుల ప్రయోజనాలను కాపాడటంలోనూ అతనికి ఉన్నటువంటి శ్రద్ధ, బీదవాళ్ళు, రైతులు, కూలీలు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఇలాంటి వాళ్ళ అవసరాలు తీసుకున్న ఆయనకి లేదు. మీరు చూసుకోండి కాలుస్తే, అతను ఉన్నాడు వేదవాల కార్యక్రమం జరగవు సరిగా, ఇళ్ల నిర్మాణం అవదు. 5 లక్షలు ఇల్లు కట్టాం చెప్పాడు సంవత్సరానికి, ఆ లెక్కన అతను 25 లక్షలు ఇల్లు కట్టాల. ఎక్కడ గ్రామంలో 5 ఇల్లు కనిపించవు. ఈ చర్యలు కూడాను ఇంక బిల్లు లేకుండా ఉన్నాయి. అవి ఎవరిస్తారు బిల్లు? ఇదంతా మళ్ళీ రేపు మనకే ప్రారంభండి. ఈ అనుకుని మళ్ళీ వస్తాయి. ఎక్కడ చూడండి, ప్రతి ఊర్లోనంతే ఈ మాదిరిగా అన్నీ ఉన్నాయి. ధరలన్నీ పెరిగినాయి, 3 సార్లు కరెంటు బిల్లు పెరిగింది. డీజిల్ ఏ రాష్ట్రం లేనంత ఖరీదు మన దగ్గర డీజిల్ ఖరీదు ఉంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రేట్లు 3 సార్లు పెరిగినాయి. బస్ ఛార్జీలు పెరిగినాయి, కాలేజ్ ఫీజులు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల సరుకులు పెరిగినాయి. చూడండి అన్ని పెరిగిపోయినాయి. 2 సార్లు పెరిగినాయి. ఇంటి పనులు పెరిగినాయి. ఇక బార్లు గట్ట అయితే బార్ దగ్గర షాపు దగ్గర తాగడానికి 1000 రూపాయలు ఖర్చు, తాగేసి వచ్చి రోడ్డు మీద పోలీసు పట్టుకుని 500 ఖర్చు, 1500 ఖర్చు అవుతుంది. తాగమన్నాడు చంద్రబాబు, పట్టుకున్నాడు చంద్రబాబు. కావాల్సిన ఏంటంటే 1500 పీకీడి వేల కానీ కావాలండి. కొంచెం మీ ఊరు ఎవరు తాగడనుకుంటున్నా? మద్యపాన నిషేధం ఉందా మన దగ్గర? నాకు కూడా ఈ మధ్యన ఒక 3 రోజులు జ్వరం వచ్చి అంత డీహైడ్రేషన్ లాంటిది వచ్చింది. దానివల్ల కొంత నీరసం వచ్చి ఎండతో సరిగా పనిచేయలేకపోతున్నాం. ఒకసారి అనిపిస్తుంది ఈ బాధలు పడిన కంటే మనం తప్పుకుంటే మంచిదని. ఎందుకది? వయసు తోటి కొన్ని వస్తాయి ఆటోమేటిక్ గా. నేను చిన్నప్పుడు పెరిగి ఎండ కాతరే హాయికి ఎండంటే టోకి తీసేళ్ళేవాళ్ళు, తగలే ఎండని. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయినా మరి తక్కువ టైం మీకు ఎలగలగా, ఇంటింటికి వెళ్ళకపోయినా కనీసం ఎలాగైనా వచ్చి ఊర్లో పెద్దలకైనా నెల మాటలు చెప్పి వెళ్ళకపోతే బాగుందని అంటే, ఇక మా బాబుకి వెళ్ళటం రామారు లాంటి ఈడ్చుకొస్తున్నాం వాళ్ళకి కూడా అన్నాం. ఈడ్చుకొచ్చి మీ దగ్గర కలుస్తున్నాం. 11వ తేదీ మీ అందరూ ఉండి ఇప్పటికే మీరు చేస్తున్నారు, మీకు నేనేం చెప్పక్కర్లేదు. ఇన్ని ఏర్పాట్లు, ఇంత ఖర్చు మీరు మా తరఫున పెట్టేసుకున్నారు, మీరు అవన్నీ చేసుకుంటున్నారు. ఆ 11 కార్యక్రమం మనకి ఎంపీ ఎమ్మెల్యే తేడా లేదు, రెండింటికి మనం ఫ్యాన్ గుర్తుగా అయ్యాలి. మనం అటకూడదు ఇటకూడదు అంటే మనకి మచ్చొస్తుంది, అది ఎప్పుడు మనం చేయకండి. నాయకత్వం నాయకత్వం ఎదగాలి, కానీ ఇలాంటి పనికి మనల్ని ఎవరు ఎంచుకున్నారో వచ్చి నా లాభం ఏమి లేదు. అందుకోసం మనం వైఎస్ఆర్సీపీనే గెలిపించాలి, పార్లమెంట్ గెలిపించాలి, అసెంబ్లీ కూడా గెలిపించాలి. మీ అందరూ ఆ కార్యక్రమం పెద్దలు చెప్పినట్టుగా విని వీళ్ళందరూ ఉండి మాక్సిమం పోలింగ్ జరిపించాలని, బయట ఉన్న పిల్లలందరినీ పనులు పిల్లలందరినీ రప్పించే పని కూడా వీళ్ళకి చేయండి అని కోరుతూ, ఒక బలమైన గ్రామం నాకు, ఎక్కడైనా మైనస్ వస్తే మాకు ఆ లాస్ కలవడానికి తీపురు ఉందలేరా చెప్పుకోవడానికి మీరు ఉండాలి. మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం.